సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి వన్ ఫిఫ్టీ మార్క్స్ గ్రాండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని చెప్పేసి సెర్చ్ చేసి మన వెబ్సైట్లో ఉన్న ఫ్రీ ఆన్లైన్ మార్క్ టెస్ట్ని మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ టెట్ పేపర్లతో పాటుగా మోడల్ పేపర్ల ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు ఈ వెబ్సైట్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ ఫోర్ పరీక్ష రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి రామ్ రమేష్ గురు డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం సర్కారు తప్పులు టెట్ అనే మెయిన్ టైట్లతో మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది రాష్ట్రంలో సెంటర్లు లేక అభ్యర్థులు ఆవేదన ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే వ్యయ ప్రాస అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది రాష్ట్రంలో సెంటర్లు ఉన్నాయని విద్యాశాఖ వెబ్సైట్లో కనిపించిన కేంద్రాలు ముగిసిన గడువు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది దూరభారంతో భారంతో అనేక మంది పరీక్షలకు దూరమంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నెరవేరుస్తున్నారు భారీ దరఖాస్తులు రాగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడంలో పాఠశాల విద్యాశాఖ విఫలమైందంటూ కూడా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అయింది పాఠశాల విద్యాశాఖ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరొక వైపు ఎప్పటికప్పుడు పరీక్షల సమాచారం ఇవ్వవలసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు పరీక్ష కేంద్రాలు ఎంపిక సమయంలో చాలామంది ఆలస్యంగా తెలుసుకున్న ఈ విషయం వారు చూసే సమయానికి రాష్ట్రంలో కేంద్రాలని నిండిపోయాయి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే ఒక్కొక్క అభ్యర్థికి కనీసం ఐదు వేల నుంచి పదివేల రూపాయలు కూడా ఖర్చు కావాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒకే అభ్యర్థి రెండు మూడు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో నాలుగు నుంచి ఆరు రోజులు ఆ రాష్ట్రంలోనే ఉండే ఆ పరీక్షలు రెండింటినీ పూర్తి చేసుకుని రావాల్సి వస్తుంది పరీక్ష కేంద్రాల ఎంపిక గడువును శుక్రవారం రాత్రితో ముగిసింది మూడు రోజుల నుంచి రాష్ట్రంలో సెంటర్లు చూపించడం లేదు అభ్యర్థులు కొత్తవి పెడతారేమోనని వేచి చూసారు కానీ ఎన్నిసార్లు వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినా ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేస్తే ఒక్క సెంటర్ కూడా చూపించడం లేదు దీంతో పరీక్ష వదిలేసుకున్న వారి సంఖ్య వేలలోనే ఉందని అంచనా కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టటెక్కి సంబంధించి ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో శుక్రవారం మధ్యాహ్నం నాటికి నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల మంది పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు పేపర్ వన్ ఏకు పరీక్ష కేంద్రాలు రాష్ట్రంలో పూర్తిగా నిండిపోగా పేపర్ టూ ఏకు ఖాళీలు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ చెబుతుంది కానీ ఇక్కడ అభ్యర్థులు వెబ్సైట్ ఆన్ చేసి చూస్తే పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోమని ఆప్షన్లు ఇచ్చిన రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది కనుమరుగు అక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అని మాత్రమే చూపించడంతో అభ్యర్థులు పక్క రాష్ట్రాల్లోనే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరుకు మాత్రమే అక్కడ చూపించారు ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ సెంటర్లు ఏమీ ఓపెన్ కావడం లేదు అదే తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒడిస్సా రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయనే జాబితా కనిపిస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఇక్కడ ఆన్లైన్ పరీక్ష కేంద్రాల ఎంపికలో పాఠశాల విద్యాశాఖ ఘోరంగా విఫలమైంది పాఠశాల విద్యాశాఖ కుప్పకూలిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి కనీసం ఆంధ్రప్రదేశ్లో టెట్ రాసే అవకాశం లేకుండా పోయింది పక్క రాష్ట్రమైన తెలంగాణనో లేదా ఒడిస్సానో పక్క రాష్ట్రాలకు వెళ్ళి పరీక్ష రాయవలసిన దుస్థితి మాకేంది సార్ అని చెప్పేసి కూడా అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి మహిళలు ఎలా వెళ్ళాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయ్యింది నాలుగేళ్ల తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం టెట్ సర్టిఫికేట్కి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం ఈ రోజు కాకపోయినా ఏదో రోజు డిఎస్సి వస్తుందనే ఆశతో చాలామంది అభ్యర్థులు ఉన్నారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయు పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఇక్కడ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు లేకపోవడంతో చాలామంది అభ్యర్థులు పరీక్షకు ఆసక్తి చూపించడం లేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ముఖ్యంగా మహిళలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పరీక్ష రాయాలంటే చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియని దాదాపుగా అందరూ రెండేసి పరీక్షలు రాస్తుండడం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళి రెండు పరీక్షలు ఒకే రోజు ఉండవు దీంతో నాలుగు నుంచి ఐదు రోజులు లేదా పది రోజుల వ్యాప్తి సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి పేపర్ వన్ పరీక్ష పదమూడవ తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది పేపర్ టూ పరీక్ష ఆరో తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఈ విధంగా పేపర్ వన్ పేపర్ టూ లాంగ్వేజ్ పండిట్ పరీక్ష రాసే అభ్యర్థులకు సంబంధించి పక్క రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు రావడం వల్ల వాళ్ళకి తీవ్ర స్థాయిలో ఆర్థిక భారం పడుతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు మరొక వైపు పిల్లల తల్లులు గృహిణీలు అంత దూరం వెళ్ళి పరీక్ష రాయాలంటే ప్రయాసే అవుతుంది సొంత రాష్ట్రంలో పరీక్ష రాసుకునే అవకాశం లేకుండా సొంత రాష్ట్రంలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేసే కెపాసిటీ లేనప్పుడు ఆన్లైన్లో పరీక్ష ఎందుకు నిర్వహిస్తున్నారని ఆఫ్లైన్లో అందరికీ ఒకే రోజు ఒకే పేపర్ ద్వారా పరీక్ష రాయాలనే విమర్శలు కూడా పూర్తి స్థాయిలో వినిపిస్తున్నాయి రాష్ట్రంలో కేంద్రాలు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లో కూడా చాలామంది పరీక్ష కేంద్రాలను అయితే కేటాయించుకున్నారు అలాంటి వారు ఎంత శాతం పరీక్షకు హాజరవుతారనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఒకవేళ వెళ్ళిన ప్రయాణ ఛార్జీలు అక్కడ ఒకటి రెండు రోజులు ఉండి దానికి సంబంధించి ఖర్చులు తీవ్ర భారం పడుతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ ఉన్నారు ఓకే గాయస్ ఇది మనకి ప్రత్యేక కథానం టెట్కి సంబంధించి ఇక అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ ఏంటో అనేది చూసినట్లయితే క్యాండిడేట్స్ లాగిన్లో మనకి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి మాక్ టెస్టులు జస్ట్ ఇవి ప్రాక్టీస్ టెస్టులు మాత్రమే దీనిలో గత ప్రీవియస్ టెట్ అయితే ఇచ్చారు ఇది జస్ట్ మీకు డెమో ఎగ్జామ్ అసలు ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి ఈ డెమో ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ ఇరవై నిమిషాల వీడియో మన ఛానల్లో నేను చేశాను ఆ వీడియో మీరు చూడండి అసలు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నింటి గురించి కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇక మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పటివరకు నా అప్డేట్స్ చూసినట్లయితే నార్మలైజేషన్కి సంబంధించి ఫార్ములా అనేది విడుదల చేశారు దానికి సంబంధించి కూడా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో ఫార్ములా అనేది అందుబాటులో ఉంది ఓకే గాయస్ ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పటివరకు నా అప్డేట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లు అది కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి రావచ్చు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మీరు డెమో ఎగ్జామ్ కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు ఆన్లైన్ మాక్ టెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అసలు ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుందనేది ఒక అవగాహన కోసం తెలుసుకునేందుకు ఈ డెమో ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ క్యాండిట్ లాగిన్లో హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎవరైతే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోలేదో ఇక్కడ క్యాండిట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ గ్యాప్స్ ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ చేసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసుకుని క్యాండిడేట్ సర్వీసెస్ హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్యాండిడేట్ సర్వీసెస్లో మీ హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి మీరు అక్కడి నుంచి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే గాయస్ ఇప్పటివరకు నా టెట్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్తో పాటుగా ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ పేపర్లతో పాటుగా మనకి ఇంపార్టెంట్ మోడల్ పేపర్లు కూడా డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి అక్కడ నుంచి కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ పీడిఎఫ్లు కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు ఓకే గాయస్ ఇది మనకి ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్